హాయ్ అండి, హోమ్ ఆర్వేషాలకి స్వాగతం అండి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి, మామిడికాయల సీజను అయిపోయికొచ్చిందనమాట. కానీ ఆల్ టైమ్ మ్యాంగోస్ అయితే మాకు హైదరాబాద్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయండి, సీజన్తో పండలేదు. ఇది వచ్చేసి మా ఆపోజిట్ హౌస్లో ఉండే వాళ్ళ చెట్టు అనమాట. ఎంత బాగా కాయలు కాసాయో చూడండి, మీరు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్రతి కొమ్మకి కాయలే అనమాట, మనకు చేతికి ఈజీగా అందుతాయి. ఇది పోయిన ఇయర్ నుంచి కాపు వస్తూ ఉందండి. పోయిన ఇయర్ 200 అలా వచ్చాయి, ఇయర్ 100 వచ్చాయి అనమాట. పోయినసారి చెట్టు లోపలే ఉండి కనిపించేటివి కాదు, ఈసారి చెట్టు నిండా ఇలాగ బయట కనిపించాయి. వర్షాలకి ఆల్రెడీ పూత పిందులన్నీ రాలిపోయాయండి, కాయలు కూడా రాలిపోయాయి అనమాట. అయినా కానీ 100 కాయలు వచ్చాయి. ఈ కాయల షేపు భలే బ్యూటిఫుల్గా ఉంటుందండి, రౌండ్గా ఇలా కింద వైపు కర్వ్ తిరిగి ఉంటుందన్నమాట, బాగా కాస్తాయి. ఇవి ఊరగాయల కాయలే, ఇది ఇయర్లీ వన్సే వస్తాయండి కాయలు. దీనికి వీళ్ళు 1 ఏజ్ అప్పుడు నర్సరీలో కొనుక్కొని తెచ్చి నాటారనమాట, 3 నుంచి బాగా కాపు వస్తుంది. చెట్టు నిండా పూతతో బాగుంటుంది, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు. ఇలాగా అన్నీ బయట కనిపిస్తూ హ్యాంగింగ్ అవుతూ ఉన్నాయన్నమాట, సేమ్ తోటలో లాగా. చాలామంది రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు. మేము ఉగాది పండుగ రోజు కొనుక్కున్నాం, వీళ్ళ చెట్టు ఒకటి కూడా తీసుకోలేదు, తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదన్నమాట. వాళ్ళు కోసినప్పుడు మాకు ఊరగాయకు కూడా ఇచ్చేవాళ్ళు 10-20 కాయలు అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.